वेलकम टू डीटू न्यूज़। केंद्र राष्ट्र प्रभुत्वाल अवलंबिस्तुन्न प्रजा व्यतिरेक विधानालनु निरसिस्तू देशव्याप्तंगा सीपीएम पार्टी आध्वर्यंलो चेपट्टिन राजकीय प्रचार जाथ 9వ रोजु सामर्लकोट पट्टण कमिटी आध्वर्यंलो विघ्नेश्वर थिएटर मटन सेंटर्लो जरिगिंदि। बीजेपी प्रभुत्व ఏదైతే ముఖ్య ద్వంద్వ నాటకం ఉందో ఏదైతే ఈ దేశ ప్రజలందరికీ సకాసినటువంటి ఆర్థిక వనరుల్ని దేశంలో ఉన్నటువంటి కొద్ది మందిగా ఉన్నటువంటి గొప్ప పెట్టుబడిదారులు ముఖ్యంగా ఎవరైతే కార్పొరేట్ శక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊడిగం చేసి కొద్ది మందిగా ఉన్నటువంటి వ్యక్తులకు ఊడిగం చేసినటువంటి విధానాలను వివరించే ఉద్దేశంతో ఈ రోజు ఈ వారం రోజుల పాటు ఈ ప్రచారం జరిగింది। ఈ రోజు దేశవ్యాప్తంగా ముగింపు కార్యక్రమం జరుగుతుంది మిత్రులారా। ముఖ్యంగా ఏదైతే 2014 లో కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ ఆర్థిక అరాచకాల వల్ల భారత ప్రజలకు భారత దేశానికి ఏ విధంగా నష్టం జరుగుతుందో చెబుతూ దేశాన్ని దేశంలో ఉన్నటువంటి కొంతమంది దోచుకుపోయారు। ఆ దోచుకున్నటువంటి ధనాన్నంతా విదేశాల్లో గుప్త నిధిగా వాళ్ళు దాచుకున్నారు। దాన్ని బయటికి తీసి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయలు పంచుతామని చెప్పేసి ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఆంధ్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ వాగ్దానం చేయడం జరిగింది। కానీ మారుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగాయి। కానీ ఇప్పుడు ఇటీవల కాలంలో గాని మనం చూస్తుంటే దాదాపుగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు మాత్రం ప్రజల యొక్క ధనాన్ని దొంగలుగా దోచి విదేశాల్లో దాచుకొని ఇక్కడ ఉన్న చట్ట ప్రకారం ఎవరైనా చెల్లి తీసుకుంటాం అంటే వాళ్ళందరూ కూడా విదేశాలకు పోయి దాక్కుంటా ఉన్నారు। అలా దాక్కోవడానికి వీసా చేతికిచ్చి ఈ రోజు ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉందో దొంగలందరికీ పారిపోవడానికి రాజమార్గం చూపించినటువంటి ఘటనలు మనం చూస్తా ఉన్నాం। అది విజయమాలయ కానీ మరొకరు కానీ నీరవ్ మోడీ కానీ ఏ మోడీ అయినా సరే దేశాన్ని నిలువున దోచుకుంటా ఉన్నారు। ఈ దోపిడీని అరికట్టాలి। ఈ దోపిడీని అరికట్టకపోతే రాబోయే కాలంలో తర్వాత తరాలకి అసలు ఆస్తులు అంటూ ఆస్తులు అంటే గనులు కానీ ఫ్యాక్టరీలు కానీ భూములు కానీ ఏది కూడా మిగిల్చకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కొత్త పెట్టుబడిదారులు అలాగే విదేశాల శక్తులతో కలిగినటువంటి ఏదైతే బౌలు చెప్పి మన రైల్వే మన సామర్లకోటలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కానీ అలాగే ఇతర దేశంలో ఉన్నటువంటి పెద్ద రైల్వే స్టేషన్ కానీ ప్రైవేట్ వ్యక్తులకి తారాదత్తం చేస్తా ఉన్నారు। రైల్వే ప్లాట్ఫారం దగ్గరికి వెళితే ఇంత రైల్వే మన ప్లాట్ఫారం ఎక్కడికి పోతే ఎంత అని చెప్పేసి వాళ్ళు రుసుములో వసూలు చేసేటువంటి పరిస్థితి ఉంది। నిన్నటి వరకు మనకి సామాన్య రైల్వే టికెట్ ఛార్జ్ ఉండేది। ఈ రోజున ఆ రైల్వే ఛార్జీలు కరోనా భూచిలో ఏదైతే కరోనా ప్రజల పేరు చెప్పి ఆంక్షలు అయితే ఉన్నాయో ఇలాంటి ఆంక్షలు కలిగినటువంటి సందర్భంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి రైళ్లు ఈ దేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులకి కొత్త పెట్టుబడిదారులకి అప్పణం కాదు ఆ కొన్ని లైన్లే దోచిపెట్టి సక్రమంగా పళ్ళూరులో పెట్టి అప్పగించినటువంటి నరేంద్ర మోడీ విధానాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం। కొన్ని ప్రత్యేక రైళ్లని ప్రత్యేక ధరలతో కొత్త పెట్టుబడిదారులకి కట్టబెట్టి ప్రజలకు ఆ బాడి సౌకర్యం కూడా లేకుండా చేస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వ యొక్క విధానాన్ని తెలియజెప్పాలనుకున్నాం ఈ వారం రోజుల ప్రచార జాథా కార్యక్రమంలో। అదే సందర్భంలో ఇటీవల కాలంలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి 4 బిల్లులు ఒకటి బ్రిటిష్ వారి జరుగుతా ఉంది। దీని యొక్క ముఖ్య ఇటీవల కాలంలో కేంద్రం నిర్వహిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏమైతే ఉన్నాయో అవి ప్రజలకి రూపంలో నష్టం కలిగిస్తా ఉన్నాయో చెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఈ ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంది। ముఖ్యంగా గత 6.5 సంవత్సరాలుగా ఇటీవల అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్నటువంటి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ తదనంతరం వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ ప్రజలను ఎలుగెత్తి చాటే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా జరిగేటువంటి ప్రచార కార్యక్రమంలో భాగంగానే ఈ రాష్ట్రంలో కూడా నిర్వహించడం జరుగుతుంది మిత్రులారు। గత వారం రోజుల నుండి ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి అవలక్షణాలు ఉన్నాయో ఆ అవలక్షణాలు అన్నిటినీ ఆ ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ రూపుమాపి మేము ఈ దేశాన్ని అభివృద్ధి మార్గంలోకి
राष्ट्र प्रभुत्व प्रजा व्यतिरेक विधान जगे सीपीएम प्रचार जैसा जिंदाबाद 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 जिंदाबाद।